ఆదర్శ రాయలు కేంద్ర మంత్రి వర్యులు అశోక్ గజపతిరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు విజయనగర ఉత్సవాలకు ప్రారంభ సూచికగా ఈరోజు ఉత్సవ లోగోను అదేవిధంగా ఇన్విటేషన్ వెబ్సైటు అదేవిధంగా మన యొక్క గేయాన్ని విజయనగర ప్రాశస్యాన్ని తెలిపేటటువంటి గేయాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ప్రధానంగా విజయనగరం స్ఫూర్తి భావి విజయనగరం కీర్తి భావితరాలకు స్ఫూర్తి అనేటటువంటి ఏదైతే ఈ యొక్క లోగోలో ఇన్వడింపు చేశారో చాలా స్ఫూర్తిదాయకంగా మనకందరికీ కూడా విజయనగర వాసులకు గౌరవాన్ని తెచ్చేదిగా భావితరాలకు ఇది ఒక స్ఫూర్తిగా మరి చాలా చక్కగా ఇక్కడ ఇన్వడింపు చేయడం జరిగింది. ప్రధానంగా 15, 16, 17 తారీఖులు విజయనగర ఉత్సవాలు, అదేవిధంగా 17, 18 తారీఖులు మన విజయనగరం ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితలమ్మవారి సంబరాలు సిరిమానోత్సవ కార్యక్రమాలు. ఈ 5 రోజులు కూడా విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలు మనకు అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ విజయనగర ఉత్సవాల ఏర్పాటును చేయటం జరుగుతుంది. ఆ విధానంలో ఈరోజు మనం కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాము. ఆ విధంగా మనం చేసుకున్నటువంటి ఏర్పాట్లకు ఇక్కడ ప్రారంభ సూచికగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇది విజయనగరం జిల్లా వాసులకు మా అందరికీ కూడా వారి చేతి మీదుగా ఏ కార్యక్రమం జరిగినా అది మా అందరికీ గౌరవ సూచకంగా ఉంటుందనే ఉద్దేశంతోనే సారు వచ్చేంతవరకు మనం ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరగాలనేటటువంటి విధానంలో మరి చేస్తున్నాము. కనుక ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ విధంగా ప్రారంభించుకోవటం మా అందరికీ ఒక ఆనందదాయకంగా ఒక స్ఫూర్తిదాయకంగా అదేవిధంగా అమ్మవారి పండుగలు ప్రతి సంవత్సరం ఇంత భక్తి ప్రవృత్తులతో చేసుకోవటం అనేది మా అందరికీ కూడా ఒక అదృష్టప్రదంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు సార్ మాట్లాడుతున్నాను.